అని ఎవరో ఉన్నారు ఏ కేసిన మంత్రి గారు ఎవరండి ఆయన ఉమా గారు బల్లగొట్టాడు రాసుకో జగన్మోహన్ రెడ్డి రాసుకో రాసుకో జగన్ మేము నీళ్ళు ఇస్తున్నాం 2019 లో కూడా నీళ్ళు ఇస్తున్నాం రాసుకో ఏమయ్యా ఉమా ఏం రాసుకోవాలయ్య నువ్వు నువ్వు గోడకేసి రాసుకోవాలి తలకాయ వాళ్ళ మనం చేస్తున్నా సవాలు చేశారే కేకలు వేశారే చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తానన్నారే మీకేమి అర్హత ఉన్నది ఈ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల గురించి ఓటు అడిగే హక్కు మీకు లేదని మనం చేస్తున్న ఈవీఎంలలో మీ జాతకాలు భద్రపరిచి ఉన్నాయి రేపు 23వ తారీఖున రాబోతున్న రిజల్ట్స్ ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయని అడుగుతా ఉన్నా మీరు గెలిచేది అసాధ్యమని మనం చేస్తున్నా ప్రజలు వాస్తవాలను గమనించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నీలాంటి దుష్ట దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని అధపోతానికి నొక్కాలని నిర్ణయించుకున్నారు ఆ విషయం నీకు తెలిసి కంగారు పడిపోతున్నావే ఓ ఏమి రంకెలేస్తున్నావు నాకు అర్థం కాల అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వెళ్ళాడని జగన్మోహన్ రెడ్డి గారు అలా అని ఇలా అని ఇలా అని చౌకబారు మాటలు మాట్లాడతారు ఏమండి ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి మీరు అనుభవం ఉంది నీకు ఏమి లాభం చెప్పు నీకు అధికారం పోతుందనేటప్పటికీ పిచ్చి గంగులు ఎత్తిపోతున్నారు అధికారం లేకపోతే బతకలేమనుకుంటున్నారు నువ్వు నీ అబ్బాయి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో ఒకసారి చూడమంటున్నా ప్రజల విశ్వాసాన్ని పొందలేనటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యంలో అధికారం నుంచి దించబడతాడని నిరూపించడానికి 23వ తారీఖు ఎదురు చూస్తూ ఉన్నది 24వ తారీఖు మాట్లాడుకుందామని మనం చేస్తున్నాం కాబట్టి వ్యవస్థలని అన్నిటినీ భ్రష్టు పట్టించి వ్యవస్థలన్నిటినీ కూడా నీ సొంత మనుషుల్ని దానిలో చొప్పించి తద్వారా నీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ప్రజలు హర్షించడని మనవి చేస్తున్నా ఇది ప్రజాస్వామ్య దేశం రాజకీయంగా ఇది ప్రజాస్వామ్యం ప్రకారం నడవలసింది తప్ప రాచరిక వ్యవస్థ కాదు నువ్వు నీ అబ్బాయి నీ మనవడు ఏలుకోవడానికి ఇది రాజ్యం కాదు ప్రజాస్వామ్య దేశం నువ్వు 23వ తారీఖున ప్రజల యొక్క నిర్ణయాన్ని విను భయపడకని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ 100కి 100 పాళ్ళు నువ్వు అధికారం నుంచి దిగబోతున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చబోతున్నారు ప్రజలని ఈ విషయాన్ని దయచేసి ధైర్యంగా వినమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటూ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.